పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం రద్దయిపోయి ఆయనకు ప్రధాని పదవి ఆల్మోస్ట్ పోవడంతో ఆయన అనుయాయుల్లో ఆందోళన నెలకొంది. ఇన్ని రోజులు అధికారంలో ఉన్నామన్న ధీమాతో ఇష్టం వచ్చిన రీతిగా దొరికింది దొరికినట్లు దోచుకున్న వారందరికీ కూడా ఇప్పుడు అరెస్టుల భయం పట్టుకుంది. అందుకే దేశం విడిచి పారిపోవాలని చూస్తున్నట్లుగా వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఇమ్రాన్ మూడో భార్య బుష్రా బీబీకి సన్నిహిత స్నేహితురాలైనటువంటి ఫరా ఖాన్ దేశం వీడినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అధికారులు వారు కోరుకున్న ప్రాంతాలు స్థానాల్లో కొలువు తీరేందుకు ఈ ఫరా ఖాన్ సహకరించారని, అందుకు ప్రతిఫలంగా పెద్ద మొత్తంలో డబ్బు దండుకున్నారని తెలుస్తోంది. అందుకే విపక్షాలు ఈ కుంభకోణాన్ని మదర్ ఆఫ్ ఆల్ స్కాండల్స్ అని విరుచుకుపడుతున్నాయి. దీని విలువ 6 బిలియన్ల పాకిస్తానీ రూపాయలు అంటే 32 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుందని మండిపడుతున్నాయి. ఇమ్రాన్ ఆయన భార్య తోడ్పాటుతోనే ఈ ఫరా ఖాన్ ఈ అవినీతికి పాల్పడినట్లుగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేత మరియం నవాజ్ విమర్శించారు. ఒకసారి తాను పదవి కోల్పోతే తన అవినీతంతా బయటపడుతుందని ఆయన భయపడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడు ఇమ్రాన్కు అధికారం లేకపోవడంతో ఫరా మాదిరిగానే ఆయన, ఆయన సన్నిహితురాలు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక్కడ పాకిస్తాన్ మాత్రమే కాదు, దేశం ఏదైనా కొందరు నాయకులు ఇలానే ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన అవినీతి చేస్తారు, కళ్ళు నెత్తికెక్కి మనల్ని ఎవరు ఏమీ చేయలేరని. కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నది ఏంటి అంటే అది శాశ్వతం కాదు అని. ఒక్కసారి అధికారం దిగిపోయాక వాళ్ళు చేసిన అవినీతి కుంభకోణాలు బయటకు రావడం, అరెస్టులు, రిమాండ్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వీటిని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు జనం వెర్రి వెంగల పలు కనుక. ఏ విధంగా అంటే అధికార పక్షం విపక్ష నేతల మీద కక్షగడుతోంది, ఇలా అక్రమ కేసులను బనాయించి జైళ్లలో పెడుతోంది అంటూ దాన్ని ఏమంటారు, జాలీ దయా ఇలాంటివి ప్రోది చేసుకొని మళ్ళీ ఎలక్షన్స్లో గెలుస్తారు, వాళ్ళే మనల్ని ఏలుతారు.